నమస్కారం. వన్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం. మణిపూర్ మహిళల ఊరేగింపు భారతీయులందరికీ సిగ్గుచేటు. పార్లమెంట్ ఆవరణలో ప్రధాని నరేంద్ర మోదీ. మహారాష్ట్రలో ఘోరం, కొండచర్యలు విరిగిపడి 15 మంది మృతి. తెలంగాణలో వర్షాల కారణంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కిషన్ రెడ్డి. మణిపూర్లో కొంతకాలంగా జరుగుతున్న హింసపై ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారిగా స్పందించారు. వర్షాకాల సమావేశాల నేపథ్యంలో గురువారం పార్లమెంటుకు వచ్చిన ప్రధాని కేంద్ర మంత్రులతో కలిసి మీడియాతో మాట్లాడారు. మణిపూర్లో మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియోపై మోడీ స్పందించారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం తెలిసాక తన హృదయం ఆవేదనతో నిండిపోయిందని చెప్పారు. ఈ అమానుష సంఘటన భారతీయులందరికీ సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. శాంతి భద్రతలకు సంబంధించి, ముఖ్యంగా మహిళల రక్షణకు సంబంధించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలంటూ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మోడీ సూచించారు. మణిపూర్ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన మోడీ మహిళలపై వేధింపులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని తేల్చిచెప్పారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని వదలబోమని, చట్ట ప్రకారం కఠిన శిక్ష పడేలా చూస్తామని స్పష్టం చేశారు. इसको कभी माफ नहीं किया जा सकता है। आज जब मैं आपके बीच आया हूं, इस लोकतंत्र के मंदिर के पास खड़ा हूं, तब मेरा हृदय पीड़ा से भरा हुआ है। किसी भी सभ्य समाज के लिए ये शर्मसार करने वाली घटना है। पाप करने वाले, गुनाह करने वाले कितने हैं, कौन है, वो अपनी जगह पे है, लेकिन बेइज्जती पूरे देश की हो रही है। 140 करोड़ देशवासियों को शर्मसार होना पड़ रहा है। मैं सभी मुख्यमंत्रियों से आग्रह करता हूं कि वे अपने राज्य में कानून व्यवस्था को और मजबूत करें, खास करके हमारी माताओं बहनों की रक्षा के लिए कठोर से कठोर कदम उठाएं। घटना चाहे राजस्थान की हो, घटना चाहे छत्तीसगढ़ की हो, घटना चाहे मणिपुर की हो, इस देश में, हिंदुस्तान के किसी भी कोने में, किसी भी की राज्य सरकार में राजनीतिक वाद विवाद से ऊपर उठ करके कानून व्यवस्था का महात्मा, नारी का सम्मान, और मैं देशवासियों को विश्वास दिलाना चाहता हूं, किसी भी गुनहगार को बख्शा नहीं जाएगा। कानून अपनी पूरी शक्ति से एक के बाद एक कदम उठाएगा। మహారాష్ట్రలో బుధవారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి భారీ ప్రమాదం చోటు చేసుకుంది. రాయగఢ్ జిల్లాలో కొండచర్యలు విరిగిపడడంతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అర్ధరాత్రి ఇళ్లపై కొండరాళ్లు పడడంతో నిద్రలోనే పలువురు ప్రాణాలు కోల్పోయారని అధికారులు చెప్పారు. శిథిరాల కింద మరికొంతమంది చిక్కుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ప్రమాద విషయం తెలిసి ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే గురువారం ఉదయం అక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి రెస్క్యూ పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. రాయగఢ్ జిల్లా ఖలాపూర్ సమీపంలోని ఇర్సల్వాడి కొండపై ఉన్న గ్రామంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భారీ వర్షాలకు కొండపై నుంచి మట్టి పెళ్లలు, రాళ్లు గ్రామంలోని ఇళ్లపై పడ్డాయి. దీంతో కొన్ని ఇళ్లు నేలమట్టమయ్యాయి. గాఢ నిద్రలో ఉన్నవారు నిద్రలోనే కన్నుమూశారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించాక ముఖ్యమంత్రి షిండే మీడియాతో మాట్లాడుతూ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చని చెప్పారు. హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు గురు శుక్రవారాలు రాష్ట్రంలోని స్కూళ్లు కాలేజీల గేట్లు తెరుచుకోవు. దీంతో గురు శుక్రవారాలు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ ప్రకటించింది. ఈ పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహించాలనే విషయాన్ని త్వరలో తెలియజేస్తామని అధికారులు వెల్లడించారు. వర్షాల నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో పరీక్షలను వాయిదా వేసినట్లు బోయు అధికారులు తెలిపారు. వాయిదా వేసిన పరీక్షలకు సంబంధించి రీషెడ్యూల్ను త్వరలో బోయు వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా బాటసింగారంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిశీలనకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎమ్మెల్యే రఘునందనరావును పోలీసులు దారి మధ్యలోనే అడ్డుకున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చిన కిషన్ రెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎమ్మెల్యే రఘునందనరావుతో కలిసి బాటసింగారానికి బయలుదేరారు. తమ వాహనాలను అడ్డుగా పెట్టిన కేంద్ర మంత్రి కాన్వాయ్ను మధ్యలోనే అడ్డగించిన రాచకొండ సిపి నేతృత్వంలోని పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. తమను అడ్డుకోవడంపై కిషన్ రెడ్డి పోలీసులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దేశం ఎట్లా నడవాలో చట్టాలు చేసేటువంటి ఒక కేంద్ర మంత్రిని, రోడ్డు గడ్డం డీసీఎం రెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గారు ఈ రకంగా చేయడం అనేది నిజంగా పోలీసుల హై హ్యాండెడ్ బిహేవియర్ ని చూపెడుతోంది. దీన్ని భారతీయ జనతా పార్టీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు దక్కేంత వరకు మా ఈ న్యాయమైన పోరాటం కొనసాగుతుంది. అరెస్టులు చేసినా, జైలు బరవ చేసినా, లాఠీ చార్జ్ చేసినా మా న్యాయమైనటువంటి డిమాండ్ राष्ट्र प्रभुत्व अंगीकరించేంత వరకు ఈ పోరాటం. हमारा एक ही रिक्वेस्ट है, केंद्र मंत्री है वो जाना है उधर, ऐसा ऐसा रीति नहीं. आप लोग TRS लोग है क्या? TRS कार्यकर्ता है सर. आपने आपका KCR के घर में वाला है क्या? राष्ट्र प्रभुत्व నివేదిక దాని ప్రకారం 6 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం 17,000 జిల్లా వారి మేరకు मेरे को जिम्मेदारी है लॉ एंड ऑर्डर का. मैं भी मिनिस्टर हूँ, मैं भी मिनिस्टर हूँ. मैं पार्लियामेंट से राष्ट्रपति बनने वोट लिया हूँ. मैं भी आपसे ज्यादा जिम्मेदारी लॉ एंड ऑर्डर का मेरा भी है. पहली बार आजाद के बाद ऐसा कैबिनेट मिनिस्टर को रोकना पहली बार देख रहा हूं। फोर्स स्टेटमेंट है पहली बार तेलंगाना राष्ट्र में, पहली बार ऐसा है गवर्नमेंट। आप लैंड ऑर्डर आपके हाथ में नहीं है, केसीआर का हाथ में है ना, ये रुजू कर रहे हैं आप लोग। मंत्री नोटिस सर वैसी मेमंता गौरव शासन सभ्युम सर एडम सर रेस्पेक्ट అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు అద్భుత స్పందన వచ్చింది। స్థానికులు యువనేతకు అడుగడుగునా నీరాజనాలు పెట్టారు। నియోజకవర్గంలోని అజిస్పురం వద్ద బుధవారం యువగళం 2100 కిలోమీటర్ల మైల్ రాయిని చేరుకుంది। ఈ సందర్భంగా అక్కడ ఆయన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు। అనంతరం పెద్ద అలవలపాడు నుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్ర రామాపురం, గుడారివారిపాలెం, అజిస్పురం మీదుగా కనిగిరి శివారు శంకవరం క్యాంప్ సైట్కు చేరింది। పాదయాత్రలో భాగంగా పెద్ద అలవలపాడు క్యాంప్ సైట్లో వలస కార్మికులతో సమావేశమైన యువనేత లోకేష్ వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు। ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ కనిగిరిలో వలసలు ఆపడానికి ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తామని చెప్పారు। సాగు త్రాగునీరు అందించి వలసలకు చెక్ పెడతామని హామీ ఇచ్చారు। తెలుగోడే కనుమరుగయ్యే ఈ రాక్షస పాలనలో సీమాంధ్రుల స్వప్నాలన్నీ చెరిగే వేళ ఎప్పుడింకా ఈ శనిగాడి వినుగుడులే మాకంటూ జనమంతా జగన్కి పలికే ఇక సెలవట్టు ఆ చంద్రుడి వెలుగులు చూసి ఎన్నాళ్ళయిందో అంటూ ప్రతి గడప పలుకుతూ ఉండే రామయ్య స్వాగతమంటూ బతుకంతా బతుకుల మయమై బతుకేడుస్తున్నా గాని చూస్తుంది రాష్ట్రం అంతా వచ్చేది కటీడీ పంటూ ఆంధ్రుల ఆత్మ గౌరవం మోసే మన యువనేతగా వచ్చాడదిగో చూడరా లోకేశుడై మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే కదలి అండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాజకీయంగా రోజులు దగ్గరపడ్డాయని హుజూరాబాద్ ఎమ్మెల్యే బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ నిప్పులు చెరిగారు। జాతీయ స్థాయిలో కేసీఆర్ పరిస్థితి ఎటూ కాకుండా అయిపోయిందన్నారు। ఎవరి మద్దతు లేక కేసీఆర్ ఒంటరి అయ్యారని ఎద్దేవా చేశారు। స్థాయిని మర్చిపోయి ఎగిసిపడితే ఎప్పటికైనా ఇలాగే ఉంటుందని హెచ్చరించారు। జాతీయ స్థాయిలో కేసీఆర్ ఏ కూటమిలో ఉన్నారో చెప్పాలని నిలదీశారు। తెలంగాణను పరిపాలించే సత్తా లేకే కేసీఆర్ జాతీయ రాజకీయాలను భూరేగుతున్నారని ధ్వజమెత్తారు। ఇదే సమయంలో కోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేయాలని అధిష్టానాన్ని కోరినట్లు చెప్పారు। దౌర్జన్యం చేసే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ నాయకులు। దౌర్జన్యం చేస్తున్న సందర్భంలో మంగళాట్ కార్పొరేటర్ శశికళ పెద్ద మనిషిలాగా ఇద్దరిని సంధాయించే ప్రయత్నం చేశారు। సంధాయించే ప్రయత్నం చేస్తున్న క్రమంలో దాడి చేయడమే కాకుండా వారిని ఏటుగా చేరుస్తూ దాదాపు 11 మంది మీద కేసులు పెట్టారు। అంటే సెక్షన్లు అంటే మామూలు సెక్షన్ కాదు। ఎఫ్ఐఆర్ 206/2023, 307 సెక్షన్, 143, 147, 427, 506, 448 రెడ్ విత్ 149 IPC। అంటే ఒక మహిళా కార్పొరేటర్ని కూడా చూడకుండా వారు బాధ్యత కలిగిన పౌరురాలుగా ఆ గొడవను నివారించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారిని ఏటుగా చేస్తూ ఇలా అనేక మంది మీద కేసులు పెట్టి ఇలా వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండించడమే కాకుండా దీని మీద కనుక పునర్విచారణ కనుక చేసుకోకపోతే తప్పకుండా భారతీయ జనతా పార్టీ లీగల్గా ఫైట్ చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. చాలా సందర్భాల్లో పోలీసులు పైనుంచి ఆదేశాలు రాగానే న్యాయమా అన్యాయమా తప్ప ఒప్ప అని చూడకుండా కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని నాయకులు చేసేటువంటి టార్గెట్ చేసే పద్ధతి ఇది మంచి పద్ధతి కాదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా ఈ ప్రభుత్వ తాటాకు చప్పులకు భయపడేది కాదు. అనేక రకాల నిర్బంధాలని అనేక రకాల దౌర్జన్యాలని దుర్మార్గాలని ఎదుర్కొని నిలిచినటువంటి చరిత్ర హైదరాబాద్లో భారతీయ జనతా పార్టీకి ఉంది. ఇవాళ నేను హెచ్చరిస్తా ఉన్నా, పిచ్చి పిచ్చిగా వేధింపులకు పాల్పడే ప్రయత్నం చేస్తే తప్పకుండా ప్రజలు తిరుగుబాటు చేసిన వ్యవస్థ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. రెండవది గజ్వేల్లో శివాజీ విగ్రహం పెట్టుకున్నారు. అక్కడ ఆ మానవుని విగ్రహాన్ని కులాలతో సంబంధం లేకుండా మతాలతో సంబంధం లేకుండా ఆయన అభిమానిస్తాం జనరల్గా. ఎందుకంటే ఈ దేశ మట్టి బిడ్డ కాబట్టి ఆయన దేశం కోసం ఎంత త్యాగం చేసిందో ప్రతి ఒక్కరి గుండెలో నిలిచేటువంటి బిడ్డ కాబట్టి అకతాయిలు అకారణంగా ఒక చిల్లర పని చేసిండ్రు. చిల్లర పని చేస్తే అక్కడ ఉన్నటువంటి యువకులు ఆ చిల్లర పని చేసిన వ్యక్తిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ అప్పచెప్పారు. వాళ్ళు ఒక మాట లేదు, ఒకరిని కొట్టింది లేదు, తిట్టింది లేదు, తీసుకుపోయి పోలీస్ స్టేషన్ అప్పచెప్పారు. అప్పచెప్తే ఆ సందర్భంగా గొడవలు సృష్టించి కావాలని గొడవలు సృష్టించి అక్కడ కూడా 25 మంది మీద కేసులు పెట్టారు. కేసులు పెట్టడమే కాకుండా 11 మందిని అరెస్ట్ చేసి ఇవాళ కరీంనగర్ జైల్లో పెట్టింది. ఇతరులను అరెస్ట్ చేస్తేనేమో 3 నెలలకే బెయిల్ వస్తుంది. ఇక్కడ మాత్రం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అని చెప్పి దీని వెనుక పార్టీ నాయకులు అని చెప్పి ఇవాళ వాళ్ళ మీద పెట్టే సెక్షన్లు 295A 153A 188. ఎన్డీఏ సమావేశం కోసం ఢిల్లీకి వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఇరువురు దాదాపు 15 నిమిషాలు వివిధ అంశాలపై చర్చించుకున్నారు. జనసేనాని అంతకుముందు రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మురళీధరన్ కలిశారు. అమిత్ షాతో భేటీ అనంతరం జనసేనాని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఓ ట్వీట్ చేశారు. కేంద్ర హోంమంత్రితో అద్భుతమైన సమావేశం జరిగిందని పేర్కొన్నారు. పరస్పర చర్చలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిర్మాణాత్మక, నిర్ణయాత్మక, సుసంపన్నమైన భవిష్యత్తుకు నాంది పలుకుతాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తన తల్లి సోనియా గాంధీకి సంబంధించిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటో నెట్టింట వైరల్గా మారింది. ఇందులో సోనియా తన ముఖానికి ఆక్సిజన్ మాస్క్ ధరించున్నారు. ఈ ఫోటోను రాహుల్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. రాహుల్ సోనియా ప్రయాణిస్తున్న బెంగళూరు ఢిల్లీ విమానం భోపాల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో విమానంలో ఆక్సిజన్ తగ్గి ఒత్తిడి పెరుగుతోంది. దాంతో ఆక్సిజన్ మాస్క్ ధరిస్తారు. ఆ సమయంలో ఈ ఫోటోను తీశారు. విపత్కర పరిస్థితుల్లోనూ చలించని అమ్మ ఒత్తిడిలో ఉందంటూ రాహుల్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముస్లిం ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు కలిశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఉమ్మడి పౌరస్మృతిని వ్యతిరేకించాలని ఈ సందర్భంగా వారు సీఎంను కోరారు. దీనిపై స్పందించిన జగన్ ఇప్పటివరకు యూసీసీ డ్రాఫ్ట్ కూడా రాలేదని, అందులో ఏ అంశాలున్నాయో కూడా తెలియదన్నారు. యూసీసీ బిల్లులో మైనార్టీలకు వ్యతిరేకంగా ఉంటే వ్యతిరేకిస్తామని వారికి చెప్పినట్లుగా తెలుస్తోంది. పాఠశాలల్లో మాతృభాష బోధనపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది। ఈ సందర్భంగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది। మాతృభాష బోధన పరీక్షలపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది। మాతృభాషపై పరీక్షలు సరిగ్గా నిర్వహించలేదని పిటిషనర్ తన వాదనలు వినిపించారు। దీనికి సంబంధించి పరీక్షల వివరాలు కూడా వెల్లడించడం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు। 5వ తరగతి విద్యార్థి కనీసం 2వ తరగతి తెలుగు పుస్తకాన్ని చదవలేకపోతున్నారన్నారు। ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది। మాతృభాష రాకుంటే ఇతర భాషలపై విద్యార్థులకు పట్టెలా ఉంటుందని ప్రశ్నించింది। గతంలో మాతృభాష రాకుంటే సిగ్గుపడేవారని, ఇప్పుడు తనకు రాదని గొప్పగా చెప్పుకుంటున్నారని పేర్కొంది। అయితే 5వ తరగతి పిల్లవాడు 2వ తరగతి పుస్తకాన్ని చదవలేనందుకు సిగ్గుపడాలని హైకోర్టు వ్యాఖ్యానించింది। ఇవి బులెటిన్ విశేషాలు। నమస్కారం।